దివ్యా, నీకోసం ఒకటి తీసుకొచ్చాను, పెట్టుకుంటావా? దీన్ని పారాని అంటారా? నీకొచ్చా పెట్టడం? రాదు, ట్రై చేస్తా. పెట్టమంటావా? ఓకే. Thousand lives have made me colder, and I don't think I can look at this the same. But all the miles that separate, they disappear now when I'm dreaming of your face. I'm here without you, baby, but you're still on my lonely mind. I think about you, baby, and I dream about you all the time. I'm here without you, baby, but you're still with me in my dreams. And tonight, it's only పర్లేదు, బాగానే పెట్టాను. థ్యాంక్ యూ. ఆకలేస్తుంది, ఏమైనా తిన్నావా? ఎలా, చేతికి ఉంది కదా. నేను పెడతాలే. సరే అయితే. నేను నీకు చెప్పాలి, నేను అలా ఆడకూడదు కానీ అడిగాను, తప్పే కదా. నువ్వు సీరియస్గా తీసుకోలేదు, నన్ను క్షమించి ఎన్నో మంచి విషయాలు చెప్పావు. అది చేసుకుందాం అని అడగడం ఎంత తప్పో అర్థమైంది. నువ్వు బాధపడి ఉంటావు కదా, ఐఎమ్ సారీ. నేనేం బాధపడలేదు శిరీష్. మనిషికి ఫుడ్ ఎంత అవసరమో, ఒక ఏజ్ వచ్చినప్పుడు అది కూడా అంతే అవసరంలే. తొందరగా పెళ్లి చేసుకుంటే బాగుండు. పెళ్లి రేపు చేసుకోవడానికైనా నేను రెడీ. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. ఆల్రెడీ డైలీ మాట్లాడుతూనే ఉన్నానే, కానీ ఎక్కడ 23 ఇయర్స్కి పెళ్లి ఏంటి అని తిడుతున్నాడు. నా ప్రాబ్లం ఏంటో వాళ్ళకి అర్థం కాదు, నా కర్మ. నేను చెప్పినట్టు చేస్తావా? నీకు మ్యారేజ్ వెంటనే చేస్తారు. చెప్పు మోనిక. నేను ప్రెగ్నెంట్ అని చెప్పు. బాధపడతాడేమో మా అయ్యా. సరే, నీ ఇష్టం, ఇంకో 2 ఇయర్స్ వెయిట్ చేయి. నేను బాధపడతా? 2 ఇయర్స్ కాదు కదా, 2 అవర్స్ కూడా వెయిట్ చేయలేను. మరి ఫోన్ చేసి చెప్పు. మీ మమ్మీ డాడీకి ఏం చెప్తాం? నిజం చెప్తాం.
నా పేరెంట్స్కి మాత్రం అబద్ధం చెప్పమంటావా? తప్పదమ్మా, అత్త కావాలి అప్పడం కావాలంటే కుదరదు. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నాడు పెద్దలు. ఒక అబద్ధం ఆడి నీ పెళ్లి నువ్వు చేసుకోలేవా? అంతేనంటావా? నీ ఇష్టం రా, నేను 10 ఇయర్స్ వెయిట్ చేస్తా. నువ్వు వెయిట్ చేస్తావా? అబ్బే కష్టంలే, ఏదైతే అదైంది. ఎవడరా నువ్వు అలా చూస్తున్నావు? మా అన్నయ్య అశోక్. హాయ్, రండి కూర్చోండి. ఏంటి సంగతి, లవ్వా? అవునండి. అందుకేరా నేను పిలిచింది. ఓహో, మరి నా సంగతి ఏంటి? ముందు నా పెళ్లి చేయి, నెక్స్ట్ నీ సంగతి చూద్దాం. ఏంటి ఇది, పెళ్లికి ముందు అన్ని పనులు చేయించుకుంటున్నా? చచ్చిపోకు, ఫస్ట్ టైం చేతికి పారాని ఉంది అందుకే. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? అందుకేరా నేను పిలిచింది. అచ్చా, క్యాస్ట్ రిలీజన్ కుదరదు. సర్లే, అన్నిటికంటే పవర్ఫుల్ అలాంటి మ్యాటర్తో కూడదాం. ఏంట్రా అది? ఆస్తి, ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ ఏమాత్రం ఉండొచ్చు? మనంతా లేదు కానీ పర్వాలేదు, గుంటూరులో మనం ఉండే కాలనీలో ఉంటారు. నీకు సిగరెట్ అలవాటు ఉందా నాయన? నేను వద్దు అన్నా. నీకు మందు అలవాటు ఉందా నాయన? నేను వద్దు అన్నా. లేదు. మా చెల్లి ఏం చెప్తే అది చేస్తావా? ఎస్. ఏం ట్రైనింగ్ ఇది? ముందు పని చూడరా. అమ్మా, ఒకసారి ఫోన్ నాన్నకి ఇవ్వు. మీ డాడీకి ఫోన్ చేసి మాట్లాడైతే. హలో డాడీ, మమ్మీ ఎలా ఉంది? డాడీ, అనీషాకి విషయం చెప్పాను, ఓకే అనింది, హ్యాపీగా ఒప్పుకుంది, నీతో మాట్లాడుతుందంట. ఒక్క నిమిషం. నమస్తే అంకుల్, మంచిగున్నారా? నేను మంచిగానే ఉన్నా. గదేం లేదు అంకుల్, ఇష్టమయ్యే ఒప్పుకున్నా. గదే అంకుల్, మేము ఎట్లా ఆలోచిస్తామో మీరు కూడా గట్లనే ఆలోచిస్తారు కదా. ఇంట్లో వాళ్ళ నా మాటకి ఎదురు ఉండదు అంకుల్, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అలాగ సమదైతే గదేంది అంకుల్, మీరు నాకు థ్యాంక్స్ చెప్పుడు, నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. కానీ ఎందుకేంది అంకుల్, నా టామ్ క్రూజ్ నాకు ఇచ్చినందుకు. మీ అబ్బాయి టామ్ క్రూజ్ గురించి చెప్పలే? టామ్ క్రూజా తొక్క. డాడీ, నేను మళ్ళీ మాట్లాడతాను, బ్యాలెన్స్ లేదు. మమ్మీని అడిగినట్టు చెప్పు. సరే సరే సరే, బాయ్ బాయ్ డాడీ. హలో డాడీ. ఉంది డాడీ, ఆఫీస్ వర్క్ మీద బయటకు వచ్చా. ఏం లేదు డాడీ, చిన్న విషయం మాట్లాడదామని. అదే డాడీ, నా పెళ్ళి గురించి. మొన్న 2 ఇయర్స్ అన్నావు, ఈరోజు ఏంటి 3 ఇయర్స్ అంటున్నావు? ఏం డాడీ ఇది? ముందు నేను చెప్పేది వినండి, కంగారు పడకుండా ప్రశాంతంగా వినండి. నా లవర్ ఉంది కదా, అదే నీకు తెలుసు కదా, ఈ మధ్య తన హాస్పిటల్కి వెళ్ళా, నాకేం కాలేదు. చెప్పేది వినండి ముందు. అప్పటికే బాగా లేట్ అయింది, చాలా నైట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళడం ఎందుకులే, తనతో పాటే పనుకోమంది. ఏం చేయమంటావు, పడుకున్నా. అప్పటికే నైట్ 12:30 అయిపోయింది, చెప్పేది ముందు. కాసేపు అయితే మాట్లాడుకున్నాం, తర్వాత కాసేపు టీవీ చూసాం. టీవీలో అదేదో సినిమాలో రొమాంటిక్ సీను వచ్చింది, ఆపుకోలేక అడిగా. పిలిచి వాడదాంలే అనింది. సరే అనుకొని ఇద్దరం ఇష్టపడే కమిట్ అయిపోయాం. ఇప్పుడు నా లవర్కి థర్డ్ మంత్ అంటే డాడీ, సాయంత్రం తీసుకొచ్చాయి, పెళ్లి చేసేస్తా అంటున్నాడు. అంత కంగారుగా వద్దు, ఈ మంత్లో పెళ్లి చేసుకుంటామని చెప్పు. ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ చేసుకుంటా, కంగారుగా వద్దులే. సరే అయితే, ఓకే బాయ్. ఓకేనా? ఓకే. డాడీ భోంచేసావా? నేను చేశానులే, చిన్న విషయం మాట్లాడదామని. హైకోర్టు జడ్జి మనకు బాగా క్లోజ్ కదా, ఈ మధ్య దివ్య నన్ను కలవడానికి కోర్టుకు వచ్చింది, అప్పుడు పరిచయం చేశా జడ్జి గారికి. ఆయనది కూడా గుంటూరే, మన శారదా కాలనీలో 13వ లైన్లో వాళ్ళ బంధువులు ఉన్నారంట, వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. మన అమ్మాయిని అడిగారు, ఆ అబ్బాయిని చూశాను బాగానే ఉన్నాడు,
హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. ఆస్తి గుంటూరులోనే 2-3 కోట్లు ఉండొచ్చు. సింగపూర్లో అబ్బాయికి వాడి పేరు మీద హోటల్ ఉందంట. అది ఇంచుమించు 15 కోట్లు ఉండొచ్చు అంట. యాక్చువల్గా ఆ హోటల్ వాళ్ళ మామయ్యది. ఆయన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటే ఆ హోటల్ ఆ అబ్బాయి మీద రాసేసాడంట. మరి మాట్లాడమంటావా? మాట్లాడవచ్చు, కానీ మనోళ్ళు కాదు డాడీ. కరెక్టే డాడీ, అందుకనే కదా నేను నీతో మాట్లాడుతున్నాను. దివ్యాకి చెప్పాను, నా పక్కనే ఉంది. వద్దు, అప్పుడే పెళ్ళి ఇష్టం లేదంటుంది. మీరే చెప్పండి. డాడీ, అప్పుడే పెళ్ళేంటి డాడీ, పైగా మనోళ్ళు కాదంట. చెప్పాలే, అబ్బాయి ఫోటో చూపించాడు, బాగానే ఉన్నాలే. సర్లే, మీరంతా చెప్తున్నారు కాబట్టి, మీరు మా సంతోషం కోసమే చూస్తారు కాబట్టి సర్లే ఒప్పుకుంటా. సరే డాడీ, అన్నకిస్తున్నా. డాడీ, మాట్లాడేస్తాలే. వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి ఇంటికి పంపిస్తాను. మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి. సరేనా? ఓకే, ఉంటా. ఇంకో వారంలో నేను చెల్లి వస్తాం, ఇంటికి వస్తాంలే. ఓకే ఓకే, బాయ్.